వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు డీఎస్పీ నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని పొదలకూరు సీఏ సంగమేశ్వరరావు ఎస్ఐ కరుముల్ల తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి జరిగే ఉత్సవాలను సక్రమంగా నిర్వహించేందుకు నిబంధనలు పాటించాలన్నారు. బలవంతపు చందాలు వసూళ్లు దర్శనాల టికెట్లు పెట్టుకోకూడదని తెలిపారు. అన్ని అనుమతులు తీసుకుని గణేష్ ఉత్సవం చేయాలని సూచించారు. ఈ మేరకు బుధవారం నెల్లూరు జిల్లా పొదలకూరు సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వారు ఇలా మాట్లాడారు. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా పొదలకూరు మరియు మనుగోలు మండల ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి జరుపుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయక విగ్రహాన్ని పెట్టుకోవడానికి అలాగే ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవాలన్నా కూడా ముందుగా పోలీసు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి అందరికీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వినాయక విగ్రహం పెట్టిన తర్వాత మండపం దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీలో మెంబరు నైట్ టైం కూడా విగ్రహం దగ్గర ఉండాలి. అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్ లైటింగ్ వేసుకున్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఒక ప్రొఫెషనల్ ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి లైటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవాలా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి అనేది తప్పనిసరిగా తీసుకోవాలా, మరియు నిమజ్జనం ఏ రోజు ఉంటుంది, నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏమన్నా ఊరేగింపు ఉత్సవాలు కార్యక్రమాలు ఏమైనా ఉన్నట్టయితే వాటికి కూడా ముందుగా తెలియజేసి అనుమతి తీసుకోవాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేసుకుంటాను. తగ్గ స్థాయిలోనే ఈ వినాయక విగ్రహాలు అనేది కొనుగోలు చేయడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళ తగ్గ విధంగానే ఏర్పాట్లు అనేవి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ లేకపోతే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఏదైతే ఉంటాయో వాళ్ళకి తగ్గట్లుగా అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఇప్పుడు ఎవరైతే అప్లికేషన్ తీసుకొని అనుమతి కోసం వస్తారో అప్పుడు వాళ్ళనే క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు పెట్టుకున్నటువంటి అప్లికేషన్ సంబంధించి ఏర్పాటు చేసే కార్యక్రమాల గురించి ముందుగా తెలుసుకొని దాని తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి